విజయవాడలో రైతు బజార్లు కిటకిటలాడాయి. గుంపులు గుంపులుగా ఉండరాదనే నిబంధనలు పట్టించుకోకుండా క్యూ కట్టారు. కనీస జాగ్రత్తలను అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా లాక్డౌన్ అనేది ప్రభుత్వం నిన్న పెట్టడం జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 82 జిల్లాలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా లాక్డౌన్ చేయాలనని, దాంట్లో కృష్ణా జిల్లా కూడా ఒకటి ఉంది. కానీ వాటిని ఎక్కడా కూడా ఈరోజు లెక్క చేస్తున్న పరిస్థితి లేదు. వందలాది మంది వేలాది మందిగా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎలాంటి ప్రికాషన్స్ కూడా లేని పరిస్థితి. మనతో మాట్లాడు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, కూరగాయలు లెక్క చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. చెప్పండి, ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? అసలు ఏంటి చెప్పండి. టమాటా లేదు, వంకాయ లేదు, బెండకాయ లేదు, మిరపకాయలు లేవు. మార్కెట్ తెలిసించు, ఇంతమంది నేను పంపించండి, పంపించకుండా ఉంటే ఏమో పోయామ్మా. కరోనా నేపథ్యంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అందరూ. అయితే ఈ నేపథ్యంలో థర్మల్ స్కానింగ్ ఇలా చేస్తున్నారు, ఇక్కడ ఏమైనా చేస్తున్నారా? చాలా మంది క్రౌడ్ చేయట్లేదు, చాలా మందికి చేయట్లేదమ్మా. అయితే ఇప్పుడు బయట తిరిగే వాళ్ళు ఉన్నారే, ఇట్లా గుప్పలు గుప్పలుగా రాకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక సిస్టమ్ గా పంపించండి. మీరు కూడా ఇక్కడ ఏమీ లేవు, ఏమీ లేకుండా ఏం చేస్తామమ్మా చెప్పండి. మీరు టమాటాలు లేవు, బెండకాయలు లేవు, దోసకాయలు లేవు, వంకాయలు లేవు, ఏమీ లేవు, అన్ని పెట్టాము అందుబాటులో అంటున్నారు. రేట్లు మండిపోతున్నాయి, 20 పైన 30 పైన ఉండేవి. ఇవ్వండి 3 ములక్కాయలు 30 రూపాయలు అలా ఉండే పరిస్థితి. గవర్నమెంట్ చేసే పని అంతా ఇట్లాగే ఉందమ్మా. ఈ గవర్నమెంట్ పోతే పేడా పోద్ది మాకు. మనతో మాట్లాడేందుకు ఎస్టేట్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి అండి, కూరగాయలు కొనుక్కునేందుకు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు, అయితే కూరగాయలు అయితే లేవు, ఉన్నాయి కూడా చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి అంటారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి? రేట్లు ఎందుకు, నిన్న జనతా కర్ఫ్యూ దృష్టి ఈ రోజు కూడా రైతు బజార్ ఉండదేమన్న ఉద్దేశంతో రైతులు ఎవరో అయితే మార్నింగ్ పూట కోసుకోలేదు మేడం. పబ్లిక్ కూడా బజార్లు ఉండవన్న ఉద్దేశంతో అబ్నార్మల్గా రైతు బజార్ విజిట్ చేయడం వల్ల కూడా వచ్చినట్టు అయిపోతున్నాయి. ఇక కాలక్రమేణ ఇప్పటి నుంచి మార్నింగ్ కోసినాయి అని పొలాల్లో ఇప్పుడు రైతు బజార్కి వస్తున్నాయి మేడం. ఇక నుంచి వాళ్ళకి కంటిన్యూగా రైతు బజార్ ఉంటుందని కూడా మేము మైక్లో పబ్లిక్ అనౌన్స్ చేస్తున్నాం. రేట్లు కూడా చూసుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి, 100 రూపాయలు పెడితే ఒక 2-3 రకాలు కూడా రాని పరిస్థితి ఉంది అంటున్నారు. రేట్లు నిన్న అసలు అట్లాంటిది, ఇప్పుడు ఇంకా అబ్నార్మల్ రేట్లు అయితే ఏం పెరగలేదు మేడం. టమాటా ఉంది 16 రూపాయలు, బెండకాయలు 28 రూపాయలు, దొండకాయ 28 రూపాయలు, ఇలాంటివి ఉన్నాయి తప్ప ఇంకేం అబ్నార్మల్ అంటే రేట్లు ఇంకేం పెరగలేదు మేడం. అది అయితే ఇక్కడ చాలా వందలాది మంది రైతు బజార్కి వస్తున్నారు, కనీసం ఎలాంటి స్కానింగ్ లాంటి కానీ అలాంటివి కూడా ఏమి చేయటం లేదు. చూడొచ్చు మొత్తం క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, ఎందుకు అలాంటి చర్యలు చేపట్టలేదు? ఇప్పుడు వాళ్ళని అక్కడ మైక్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా కొంచెం మాస్కులు ధరించి కచ్చిపండి కట్టుకుని 1 మీటర్ డిస్టెన్స్లు చూడడం అని చెప్పి మేము పబ్లిక్ అనౌన్స్ చేద్దాం. ఎక్కడైతే విజిటేబుల్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తర్వాత హ్యాండ్ వాష్కి సోప్స్ అయి పెట్టాం మేడం. టెంపరేచర్ చెక్ చేసే మిషన్స్ అవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి, ఎందుకు అవి చేయటం లేదు? బ్యాటరీ అయిపోయింది మేడం, టెంపరేచర్ ఒకటి ఇచ్చారు మేడం జేసీ మేడం గురించి. ఆల్రెడీ ఇందాక విజిట్ చేసి కొంచెం అంత ఫ్రీక్వెంట్గా కూడా స్టాల్స్ కూడా డిస్టెన్స్ పెట్టమని చెప్పన్నారు. అది కూడా ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాం మేడం. ఒక స్టాల్కి 10 మినిట్స్ బ్యాటరీ చెక్ చేస్తాను మేడం. ముందు తీసుకెళ్లేరు దానికోసం, థర్మోమీటర్ కూడా ఒట్టించారు మేడం. అది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం మేలుకోవాలి, మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ చందుతో లక్ష్మీ టీవీ 5.